వెల్కమ్ టు జేఎల్టీవీ న్యూస్. నేను మమత. విశాఖ జిల్లా పెందుర్తి మండలం రాంపురం గ్రామ శివర్లో గాయత్రి ఇంజనీరింగ్ కాలేజ్ బస్ అదు తప్పి పంట కాల్వలోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో డ్రైవర్తో పాటు మరో ఇద్దరు గాయపడ్డారు. బస్ రాంపురం శివారు ప్రాంతానికి వచ్చేసరికి అదుపు తప్పి కాల్వలోకి దూసుకెళ్లింది. ఘటనను చూసిన స్థానికులు క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. నిరంతర రాజకీయ విశ్లేషణలు, సమకాలన వార్తా విశేషాలకు జేఎల్టీవీ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న గంట సింబల్ను క్లిక్ చేయండి.